What is up, filmies and gamers? Welcome back to the brand new episode of Filmy Fetch. And first nundi kuda konni vishayalu meeto share cheskovali anukuntunna. I know that cheskolapoyanu, but ఇప్పుడు టైం వచ్చింది షేర్ చేసుకోవాలి. విషయం ఏంటంటే, నాకు తెలుసు మా ఛానల్లో నా ఆడియో అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది. దాన్ని నేను అప్డేట్ చేయాలి, బట్ అప్డేట్ చేయలేను బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ స్టేబుల్ గ్రౌండింగ్, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నా, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను దాని గురించి. అండ్ నా మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని నేను ఆడియో రికార్డ్ చేస్తున్నా, అండ్ రా ఫుటేజ్ పెట్టట్లేదు. దాన్ని అడోబీ ప్రీమియర్ ప్రోలో నాయిస్ రిడక్షన్ అప్లై చేసి అప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ వీఆర్ యూజింగ్ ప్యూర్లీ మొబైల్ డేటా టు పోస్ట్ న్యూ వీడియోస్ ఎవ్రీ వీకెండ్. నేను లాస్ట్ వీక్లో కూడా నా వీడియో అనేది కొద్దిగా లేట్గా పోస్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ల్యాప్టాప్ అనేది కొద్దిగా స్లో డౌన్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఇట్స్ రియలీ హార్డ్ టు వర్క్ విత్ ద ల్యాప్టాప్ రైట్ నౌ. సో నేను అప్పుడు ఏం చేశానంటే, కెన్మాస్టర్లో ఇంకా ఎడిటింగ్ చేశాను. ఐ హోప్ ఎటువంటి క్వాలిటీ పరంగా ఎటువంటి డిక్రీస్ లేదని నేను భావిస్తున్నా. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఇంకా ఎటువంటి ల్యాగ్ లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. సో టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తే మీకు వీడియో దేని గురించి అనేది తెలిసే ఉండాలి. అండ్ ఎస్, ఇట్స్ అబౌట్ ఆరిజిన్స్ ఆఫ్ గేమింగ్. అండ్ మాకు తెలుసు మాది మూవీ బేస్డ్ కాంటెంట్ అని, బట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనకు నచ్చిన స్టఫ్ చేయగలం, రైట్? అండ్ దిస్ ఇస్ గోన్ బి ది ఫైనల్ అండ్ స్టార్టింగ్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కాంటెంట్ నచ్చకపోతే వీ విల్ స్టాప్ ఇట్, బట్ ఒక్క ట్రయల్ని వేయాలి కదా. యాజ్ ఎ హ్యూమన్ నేను ఏదైనా ఈజీగా చేయగలను అంటే కూర్చొని గేమ్స్ ఆడడం, యూట్యూబ్ హ్యాండిల్ చేయడం, అండ్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ యూ గాయస్. బట్ ఇన్ రిటర్న్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని పాస్ ఆన్ చేయాలి అంటే దెన్ ఇట్స్ సింప్లీ గోన్ బి అబౌట్ ది గేమింగ్. నేను కూడా మీలాగా చిన్నప్పుడు పైరేటెడ్ కాన్సోల్, సూపర్ మారియో బ్రోస్, కాంట్రా, టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టల్స్, టోర్నమెంట్ ఫైటర్స్ ఇలాంటి అమేజింగ్ గేమ్స్తో నా గేమింగ్ జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ ఆ గ్లోరియస్ డేస్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా ఫ్రెండ్స్తో పక్కన కూర్చొని టూ ప్లేయర్ గేమ్స్ ఆడేవాడిని. అండ్ అప్పట్లో మంచి టీవీ షోస్ కూడా వచ్చేవి, లైక్ డ్రాగన్ బాల్ జీ అండ్ నరుటో. ఆ గ్లోరియస్ డేస్ గురించి ఇంకా మాట్లాడుతుంటే అలా వస్తూనే ఉంటాయి. ఇట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ టైం. బట్ సూపర్ మారియో బ్రోస్ అనేది గేమింగ్లో స్టార్టింగ్ పాయింట్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ పెనికల్ పాయింట్ ఇన్ గేమింగ్ అంతే. ఆ గేమింగ్ ముందు ఇంకా చాలా గేమ్స్ వచ్చాయి. అండ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ పీరియడ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను కూడా కొన్ని అమేజింగ్ గేమింగ్ సిరీస్ని మిస్ అయ్యాను. లైక్ క్యాసిల్వేనియా సిరీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ అండ్ ఛాలెంజింగ్ గేమ్స్ దట్ హవ్ ఎవర్ ప్లేడ్. బట్ చాలా ఫన్ కూడా ఉంటుంది. ప్రాబబ్లీ మీరు కూడా కొన్ని మిస్ చేసి ఉంటారు. అండ్ గేమింగ్ గురించి సరిగ్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇన్ తెలుగు ఆర్ హిందీ. బట్ ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన మీకు కూడా తెలిసే ఉంటారు, టెక్నికల్ గురూజీ. ఆయన 5 మినిట్స్లో చెప్పారు ఆన్ పాయింట్ మీద ద ఫస్ట్ వీడియో గేమ్ ఎవర్ క్రియేటెడ్ అని. బట్ నేను ఆ ఫస్ట్ వీడియో గేమ్ ఎవర్ క్రియేటెడ్ దగ్గర నుండి ఒక సిరీస్ ఆఫ్ లైన్అప్ చేద్దాం అనుకుంటున్నా టు ది ప్రెసెంట్ జనరేషన్ కాన్సోల్స్ వరకు. బట్ ఇష్టం ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, మేము కంప్లీట్గా 100% ఎఫర్ట్ పెడతాం. ఒకవేళ మీకు నచ్చకపోతే వీ విల్ స్టాప్ ఇట్ హియర్. చిన్నప్పుడు నాతో అందరూ అనేవాళ్ళు, ఏరా గేమ్స్ ఎందుకురా ఎక్కువ ఆడుతున్నాం, ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనేవాళ్ళు. బట్ నాకు ఆ మాటలు ఏవి బుర్రకెక్కే కాదు, ఎందుకంటే నా దృష్టిలో మాత్రం గేమింగ్ అనేది ఇట్స్ జస్ట్ ఎన్ అమేజింగ్ ఆర్ట్ ఫామ్. ఎందుకంటే ఆ ఆర్ట్ ఫామ్ని సరిగ్గా వాడుకోవాలి, తప్పితే వాడుకుంటే ఒక అమేజింగ్ స్టోరీ టెల్లింగ్ గేమ్స్ వస్తాయి, లైక్ గాడ్ ఆఫ్ వార్ 2018, లాస్ట్ ఆఫ్ అస్ లాంటి అమేజింగ్ గేమ్స్ వస్తాయి. అండ్ మనం ఈ పాయింట్ వరకు వచ్చామంటే పాస్ట్లో ఎవరొకరు సమ్ సీరియస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. So I will tell you a tale that will give you some insight about the gaming industry. So let's dive in. So video start chese mundu oka chinna note entante, persons names or video games names or timeline mention cheyadam emaina tappaga mention chestunte I am really very sorry about that. So nenu emaina tappaga maatladuntunna, rectify me in the comments down below. So meeku first video game gurinchi cheptaa, endukante video games come from certain companies and aa games dwara company shine avutundi. Manam Super Mario Bros kanna inka venaka vallali to the year 1972. నోలన్ బుష్నల్ అనే అతను టెడ్ డాబ్నీతో కలిసి అటారీ అనే కంపెనీని ఫామ్ చేశారు. అండ్ అందులో ఒక గేమ్ ప్రాజెక్ట్కి అలన్ ఆల్కాన్ని అసైన్ చేశారు టు క్రియేట్ అన్ ఆర్కేడ్ టైటిల్ విచ్ ఇస్ కాల్డ్ ది పాంగ్. పాంగ్ ఈజ్ జస్ట్ ఎ సింపుల్ గేమ్ విత్ గేమ్ ట్రైస్ టు సిమ్యులేట్ టేబుల్ టెన్నిస్ అండ్ ఈచ్ ప్లేయర్ కూడా బాల్ని బ్యాక్ అండ్ ఫోర్త్ పాస్ చేసుకోవాలి. ఇఫ్ ది ఆపోజిట్ ప్లేయర్ ఫెయిల్స్ ఇన్ దాట్ ఆపోనెంట్కి పాయింట్ వస్తుంది. సో ఫైనల్ గోల్ ఏంటంటే ఇద్దరిలో ఎవరొకరికి ఫస్ట్ 11 పాయింట్స్ వస్తే గేమ్ ఆగిపోతుంది. అండ్ అనుకున్నట్టే గేమ్ వాజ్ ఎ స్మాష్ హిట్ అండ్ గేమ్కి క్లోన్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. వెన్ గేమ్ గెట్స్ దిస్ పాపులర్ క్లోన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ చాలామంది కూడా పాంగ్ ఈజ్ ద ఫస్ట్ గేమ్ ఎవర్ క్రియేటెడ్ అని మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్లో కూడా చాలామంది అలానే అనుకునేవారు. బట్ లేటర్ టాకింగ్ టు ది నోలన్ బుష్నల్ తెలిసింది ఏంటంటే ఇట్స్ ది సెకండ్ గేమ్ అని. అండ్ గేమ్ యొక్క ఇయర్, నేమ్ అండ్ గేమ్ ప్లేని మైండ్లో ఉంచుకోండి, దీనితో మనకి చాలా పని ఉంది. సో మనం ఇప్పుడు ఒక ఇయర్ వెనక్కి వెళ్ళాలి టు ది ఇయర్ 1971.
where Atari-ni Atari ani pilche vaallu kadu, it was called something SIG Engineering, and they published the arcade cabinet under the name Computer Space. So manam oka rocket ni control chestam and enemy sources projectiles tho destroy cheyadaniki try chestaru, manam tappichukuntu aa sources ni destroy cheyali. A simple concept, but game gurinchi antaga teliyalekapoyindi. After some months, days or even years, tarvata telisindi. అండ్ ఇక్కడ ఒక చిన్న షాకింగ్ ట్విస్ట్, అండ్ ఈ గేమ్ కూడా ఒక డెరివేటివ్ ఐడియా, అంటే వేరే గేమ్ ఆల్రెడీ ఒరిజినల్ కాన్సెప్ట్తో ఎస్టాబ్లిష్ అయింది, ఈ గేమ్ ఒక జస్ట్ కాపీ అంతే ఆ గేమ్కి. సో యాక్చువల్ గేమ్ గురించి తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి, టు ది టైమ్ పీరియడ్ 1958 to 62. కొంతమంది డెవలపర్స్ లైక్ స్టీవ్ రసెల్, మార్టిన్ గ్రేట్స్, హెయిల్ డీటనన్, బాబ్ సాండర్స్, స్టీవ్ పైనా అండ్ మరికొంతమంది డెవలపర్స్ కలిసి MIT ఇన్స్టిట్యూట్లో ఒక గేమ్ని క్రియేట్ చేశారు, అండ్ ఆ గేమ్ పేరు స్పేస్ వార్. అండ్ స్పేస్ వార్ అండ్ కంప్యూటర్ స్పేస్ గేమ్ ప్లే రెండు సిమిలర్, సో గేమ్ ప్లే గురించి మాట్లాడినాం. అండ్ గేమ్ ఫైనలీ 1962 రిలీజ్ అయింది, బట్ గేమ్కి రికగ్నిషన్ రాలేదు, ఎందుకంటే డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్, ఇన్ షార్ట్ నోన్ యాజ్ DEC, లేటర్ నోన్ యాజ్ డిజిటల్, వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోగ్రామ్ డేటా ప్రాసెసర్ 1, ఇన్ షార్ట్ నోన్ యాజ్ PDP-1, అనేది ఒక చిన్న మినీ కంప్యూటర్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ ఆ టైంకి కూడా. ఎంతంటే $120,000, అండ్ దాన్ని ఇండియన్ కరెన్సీలో చూస్తే 88,09,782 rupees. అండ్ అప్పట్లో చూసుకుంటే ఇంత ప్రైస్ అనేది రియలీ చాలా ఎక్కువ, అండ్ ఇప్పటికి కూడా ఇట్స్ రియలీ చాలా చాలా ఎక్కువ. ఇది మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, టు ది ఇయర్ 1958. విలియం హిగిన్బాటమ్ ఒక అమెరికన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్, ఆయన ఒక గేమ్ క్రియేట్ చేశారు, దాని పేరు టెనిస్ ఫర్ 2. సో ఈ గేమ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసిన హార్డ్వేర్ అనలాగ్ కంప్యూటర్స్ అండ్ 5 inches ఆఫ్ ఆసిలోస్కోప్ డిస్ప్లే. అండ్ ఆసిలోస్కోప్ డిస్ప్లే అంటే ఏమిటంటే, సింపుల్ గా చెప్పాలంటే వోల్టేజ్ సిగ్నల్స్ ని వేవ్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాయంట. అండ్ గేమ్ ఆడడానికి 2 అల్యూమినియం కంట్రోలర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గేమ్ ని 1958 ఒకసారి అండ్ 1959 ఒకసారి ఎగ్జిబిట్ చేశారంట. ఎగ్జిబిట్ చేసిన ప్రతిసారి హై స్కూల్ స్టూడెంట్స్ లైన్ లో వెయిట్ చేసి మరీ చూడడానికి సిద్ధమయ్యేవారంట. బట్ ఆఫ్టర్ ఇట్స్ 1959 ఎగ్జిబిషన్ గేమ్ని ఇంకా డిస్మాంటిల్ చేశారు. అండ్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఇట్స్ జస్ట్ ఓ మ్యాడ్నెస్. మనం ఇంకా వెనక్కి వెళ్ళాలి, టు ది ఇయర్ 1947. ఆ ఇన్వెన్షన్ పేరు క్యాథోడ్ రే ట్యూబ్ అమ్యూస్మెంట్ డివైస్, షార్ట్ గా CRT అమ్యూస్మెంట్ డివైస్ అనుకుందాం. ఇది వరల్డ్ వార్ 2 డిస్ప్లేస్ మీద బేస్ అవుతుందంట. థామస్ డి గోల్డ్స్మిత్ జూనియర్ అండ్ ఎస్ఎల్ రేమ్యాన్ వీళ్ళిద్దరూ కలిసి 1947 ఒక పేటెంట్ రికార్డ్ని ఫైల్ చేశారు విత్ ద నెంబర్ 2455992. సో ఈ గేమ్ అయితే పబ్లిక్ ముందుకు రాలేదు అండ్ నెవర్ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్డ్, బట్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పేటెంట్ అంతే. సో యా, ఇది మనకు కావాల్సిన ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్. అండ్ మనం ఇంకా టైం లైన్లో వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తే మనకి మిగిలేవి క్వశ్చన్స్ తప్ప ఆన్సర్స్ అయితే ఇంకా దొరకవు. సో మనం ఇంకా వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం టైం లైన్లో. రైట్, ఇప్పుడు ఒక ప్రామినెంట్ టైం లైన్కి వెళ్దాం, ఏ టైం లైన్ వేర్ యూ విల్ మీట్ ది ఫాదర్ ఆఫ్ ది వీడియో గేమ్స్. ఎవరో కాదు, రాల్ ఫెచ్ పే. అతన్ని ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్స్ అనడానికి రీజన్ ఏంటంటే అతను ఫస్ట్ ఎవర్ హోమ్ కాన్సోల్ని ప్రిపేర్ చేశారు కాబట్టి. అండ్ అతనికి ఒక అమేజింగ్ రిప్యూటేషన్ కూడా ఉంది, లైక్ 1938 నాజీ జర్మనీని తరిమి కొట్టారు, అండ్ 1950 హీస్ డ్రాఫ్టెడ్ ఇన్ టు వరల్డ్ వార్ 2, అండ్ 1969 టీవీ ద్వారా వీడియో గేమ్స్ ఆడేలాగా ఒక సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు అండ్ సమ్ ప్రోటోటైప్స్ కూడా ఉన్నాయి. ఒక బ్రౌన్ బాక్స్ లాగా ఉంటుంది ఆ కాన్సోల్ చూడడానికి. సో ఆ ప్రోటోటైప్ పేరు బ్రౌన్ బాక్స్ అని పేరు పెట్టారు. 1969 దాన్ని డెమోన్స్ట్రేట్ చేశారు, టీవీకి కనెక్ట్ చేస్తే ఎలాగ వర్క్ అవుతుందని. అండ్ ఆ కాన్సోల్ షోకేస్ చేసినప్పుడు వాళ్ళు ఒక గేమ్ ని షోకేస్ చేశారు. ఆ గేమ్ యొక్క గేమ్ ప్లే అండ్ పాంగ్ యొక్క గేమ్ ప్లే సిమిలర్ గా ఉంది, సంథింగ్ ఫిషీ, రైట్? అది కూడా 1969. అండ్ 3 ఇయర్స్ తర్వాత 1972 ఈ కాన్సోల్ ని మ్యాగ్నవాక్స్ ఆడిసీగా రిలీజ్ చేశారు. ఇది కాన్సోల్ ని వీడియో గేమ్ ఇండస్ట్రీలోని ఫస్ట్ జనరేషన్ గా అంటారు. సో 1974 మ్యాగ్నవాక్స్ ని ఒక డచ్ టీవీ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ఫిలిప్స్ వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు. అండ్ 1975 మ్యాగ్నవాక్స్ ఆడిసీ 100 కాన్సోల్ రిలీజ్ అయింది. అండ్ అన్లైక్ ఒరిజినల్ ఆడిసీ కాన్సోల్, ఇప్పుడు రాబోతున్న కాన్సోల్స్ ఫ్రమ్ ఆడిసీ 100 ఒక చేంజ్ ఉండబోతుంది. అది ఏంటంటే ఇంకా సెపరేట్ కంట్రోలర్ ఉండదు, కాన్సోల్ బాడీకి నాబ్స్ ఉంటాయి, వాటితోనే కంట్రోల్ చేయాలి. అండ్ ఆడిసీ 200 కాన్సోల్ కూడా రిలీజ్ అయింది సేమ్ టైమ్ విత్ 100. ఆడిసీ 200 కాన్సోల్ ఈజ్ ఎ డీలక్స్ ఎడిషన్. అండ్ 1976 ఆడిసీ 300 కాన్సోల్ రిలీజ్ అయింది ఫర్ $69. ఇందులో డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి, లైక్ నోవిస్, ఇంటర్మీడియట్ అండ్ ఎక్స్పర్ట్. సేమ్ ఇయర్లో ఆడిసీ 400 కాన్సోల్ రిలీజ్ చేశారు, విచ్ ఈస్ అన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ది ఆడిసీ 200 కాన్సోల్. అండ్ అదే సేమ్ ఇయర్లో ఆడిసీ 500 కాన్సోల్ రిలీజ్ అయింది, అది 400, 200, 300 కాన్సోల్స్కి హై ఎండ్ వర్షన్ అనమాట. అండ్ అదే సేమ్ ఇయర్ ఆర్ 1977
ఇంకో కాన్సోల్ రిలీజ్ చేశారు, విచ్ ఇస్ ఆడసీ 4305. అంటే 19-inch టీవీకి ఇన్బిల్ట్ ఆడసీ 300 or 500 కాన్సోల్తో వస్తుంది అనమాట. అండ్ ఇన్ ది ఇయర్ 1977 ఇంకో కాన్సోల్ రిలీజ్ చేశారు, ఆడసీ 2000. ఈసారి ఈ కాన్సోల్ ఆడసీ 300 కాన్సోల్కి అప్డేటెడ్ వర్షన్ అనమాట. 1977 ఇంకో కాన్సోల్ రిలీజ్ చేశారు, విచ్ ఈస్ ఆడసీ 3000 కాన్సోల్. అండ్ ఇన్ ది సేమ్ 1977 ఇయర్ ఆడసీ 4000 కాన్సోల్ని రిలీజ్ చేశారు. అది A Y38615 చిప్ని యూజ్ చేస్తారు. ఈ చిప్ వల్ల యూస్ ఏంటంటే గేమ్స్ని ఫుల్ కలర్లో ఆడచ్చు. అండ్ యాక్చువల్గా ఆడసీ 5000 కాన్సోల్ అనేది కూడా రావాలి, బట్ అది ప్రోటోటైప్గా ఉండిపోయింది. ఇంకా 1976 ఫిలిప్స్ ఆడసీ 200 రిలీజ్ అయింది అక్రాస్ యూరో. అండ్ 1977 ఫిలిప్స్ ఆడసీ 2001 రిలీజ్ చేశారు. ఈ కాన్సోల్ ఏంటంటే ఫిలిప్స్ వర్షన్ ఆఫ్ మ్యాగ్నోవాక్స్ 4000. ఈ కాన్సోల్ ఆఫర్ చేసే గేమ్స్ కొద్దిగా డిఫరెంట్ అండ్ మైనర్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి, బట్ డోంట్ వాన్ గో మచ్ డీపర్ ఇన్ టు ది స్టఫ్. అండ్ 1978 ఫిలిప్స్ ఆడసీ 2100 కాన్సోల్ రిలీజ్ చేశారు. అండ్ హీవీ గో 1978 మ్యాగ్నోవాక్స్ ఆడసీ 2 రిలీజ్ చేశారు. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాగ్నోవాక్స్ ఆడసీ సిరీస్. అండ్ నా వీడియో స్టార్టింగ్లో అటారీ అనే కంపెనీ పేరు నేను ఎత్తాను. వాళ్ళు కూడా హోమ్ కాన్సోల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇన్ ది ఇయర్ 1975 అటారీ హోమ్ పాంగ్ అనే పేరుతో హోమ్ కాన్సోల్ వర్షన్ ఆఫ్ పాంగ్ ని రిలీజ్ చేశారు. కానీ ఆ కాన్సోల్ ప్రైసింగ్ వల్ల ఇట్ బికేమ్ అన్సక్సెస్ఫుల్. బట్ ఇన్ 1977 అటారీ వాళ్ళు ఇంకో హోమ్ కాన్సోల్ రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ దాన్ని యాక్చువల్గా అటారీ వీడియో కంప్యూటర్ సిస్టమ్, ఆర్ ఇన్ షార్ట్ అటారీ VCS అని అంటారు. బట్ VCS నుండి అటారీ 2600 గా నేమ్ చేంజ్ చేశారు. అండ్ ఈ కాన్సోల్ సెకండ్ జనరేషన్ ని స్టార్ట్ చేసింది. అండ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కాన్సోల్స్ లో అటారీ వాళ్ళు ఇంకో కాన్సోల్ రిలీజ్ చేశారు. దాని పేరు అటారీ 8-bit family. 8-bit family అంటే సమ్ సిరీస్ ఆఫ్ 8-bit హోమ్ కంప్యూటర్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇన్ 1979 ఒక సబ్ సిరీస్గా ఎక్సీ సిరీస్ని లాంచ్ చేశారు. ఎక్సీ అంటే ఎక్సెల్ కంపాటబుల్ 8-bit. అండ్ ఎక్సీ సిరీస్లో 65XE కాన్సోల్ పేరుని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ 1982 అటారీ 5200 రిలీజ్ చేశారు, ఓన్లీ నార్త్ అమెరికన్ రీజన్. 1985 అటారీ ST రిలీజ్ చేశారు. అటారీ ST ఏంటంటే అనదర్ సిరీస్ ఆఫ్ హోమ్ కంప్యూటర్స్ అనమాట. ఇప్పుడు కాన్సోల్స్లో 3rd generation స్టార్ట్ అయింది, అంటే 8-bit era. అండ్ ఇన్ 1986 అటారీ వాళ్ళు ఒక కొత్త కాన్సోల్ తీసుకుని వచ్చారు. దాని పేరు అటారీ 7800 ప్రో సిస్టమ్, ఆర్ సింపుల్గా చెప్పాలంటే అటారీ 7800. ఈసారి బోత్ US అండ్ పాల్ రీజన్స్లో రిలీజ్ అయింది. అండ్ టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ ఎవర్ కాన్సోల్ టు హ్యావ్ బ్యాక్వర్డ్స్ కంపాటబిలిటీ. బ్యాక్వర్డ్స్ కంపాటబిలిటీ అంటే ఏంటంటే న్యూ సిస్టంలో ఓల్డ్ సిస్టమ్ గేమ్స్ ఆడడం అనమాట, ఇన్ సింపుల్ టర్మ్స్. 1987 అటారీ XEGS కాన్సోల్ లాంచ్ చేశారు. ఇది అటారీ 65XEకి కంప్లీట్ రీడిజైన్గా స్ప్రెడ్ చేశారు. అండ్ 2 big కాన్సోల్ కాంపిటీటర్స్తో కాంపీట్ చేయడానికి కూడా హోమ్ కాన్సోల్గా రిలీజ్ చేశారు. అండ్ అటారీ వాళ్ళు అటారీ ప్యాంత అనే 32-bit గ్రాఫిక్ సిస్టమ్ని రిలీజ్ చేయాలని వర్క్ స్టార్ట్ చేశారు ఇన్ ది ఇయర్ 1981. అండ్ 1991కి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు, బట్ వదిలేశారు ఫర్ ద సేక్ ఆఫ్ 64-bit 3D గ్రాఫిక్స్ కోసం. అండ్ ఇట్ నెవర్ కేమ్ టు లైట్. అండ్ ఆల్సో హ్యాండ్ హెల్డ్ సిస్టమ్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అటారీ కూడా వాళ్ళ హ్యాండ్ హెల్డ్తో 2 big కాంపిటీటర్స్తో కంపీట్ చేయడానికి వాళ్ళ హ్యాండ్ హెల్డ్తో వచ్చారు అటారీ లింక్స్. రిలీజ్డ్ ఇన్ 1990 అండ్ 1993 to 1995 అటారీ వాళ్ళు లాంచ్ చేశారు 64-bit గ్రాఫిక్స్ సిస్టమ్ని. దాని పేరు అటారీ జాగ్వా. దాన్ని బాగానే స్ప్రెడ్ చేశారు విత్ ద హోల్ మ్యాథ్ 16-bit, 32-bit and 64-bit అని. 64-bit అంటే చెప్పలేదు కదా. ఈ 64-bits మనం మోస్ట్లీ 3D గేమ్స్ చూడొచ్చు ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్. అండ్ ఈ టైంలో చాలా ఫ్రాంచైజెస్ కూడా 3D లీప్ తీసుకుంటున్నాయి. అండ్ మోస్ట్ క్రూషియల్ టైం కూడా, ఎందుకంటే ఏదైనా ఫ్రాంచైజ్ ఆర్ సిరీస్ 3D లీప్ తీసుకోకపోతే దాన్ని ఫెయిల్గా చూసేవాళ్ళు. అండ్ అటారీ వాళ్ళు ఇంకా అటారీ జాగ్వార్తో ఇంకా కాన్సోల్ రిలీజెస్ ఆపేశారు. బట్ 2018 వాళ్ళు కొత్త కాన్సోల్కి కిక్ స్టార్టర్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆ కాన్సోల్ పేరు అటారీ VCS. అండ్ ఇంకొకసారి మిమ్మల్ని పాస్ట్కి తీసుకెళ్తున్నా, ప్లీజ్ బేర్ విత్ మీ. మ్యాగ్నోవాక్స్ వాళ్ళు 1969 వాళ్ళ పాంగ్ వర్షన్ని చూపించారు. అండ్ 1972 అటారీ వాళ్ళు వాళ్ళ పాంగ్ వర్షన్ని ఆర్కేడ్ సిస్టంలో రిలీజ్ చేశారు. సో దీని ద్వారా మ్యాగ్నోవాక్స్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే అటారీ అనే కంపెనీ వాళ్ళ గేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకున్నారని. అండ్ వాళ్ళ మీద 1975 పేటెంట్ లా సూట్ వేయడం అనేది జరిగింది. వాళ్ళ మీద మాత్రమే కాదు, 1976 బ్యాలీ విడ్మే మీద, అండ్ 1977 చికాగో కాయిన్ మీద, అండ్ 1982 మెటల్ మీద, అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యాక్టివిజన్ మీద కూడా వేశారు. వీటి అన్నిటిలో కూడా వాళ్ళు గెలిచారు, మంచి లైసెన్సింగ్ ఫీజ్ సాధించారు కూడా. బట్ ఇన్ 1985 ఒక కంపెనీ మ్యాగ్నోవాక్స్ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. అండ్ దట్ వన్ కంపెనీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ గేమింగ్.
అండ్ ఆ కంపెనీ ఏంటి అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 1983? అసలు గేమింగ్ సినారియో అనేది 1983లో కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ 1983 అండ్ వాట్స్ అప్ విత్ ఆర్కేడ్ క్యాబినెట్స్? ఇలాంటి ఆన్సర్స్ కోసం మీరు మా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. అండ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? వీ డోంట్ నో. మీ రెస్పాన్స్ మీద బేస్ చేసుకుని వీ వాన్ డూ పార్ట్ 2. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వై డూ వీ ఈవెన్ వాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, రైట్? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఈ సిరీస్ని ముందుకు ప్రోగ్రెస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాం. అండ్ దాట్స్ ఇట్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ అండ్ యువర్ సపోర్ట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి, అండ్ నచ్చితే కూడా కామెంట్ చేయండి. లెట్ అస్ నో ఇన్ ది కామెంట్స్ డౌన్ బిలో మీ రెస్పాన్స్ మేము తెలుసుకోవాలి. సో దాట్స్ ఇట్. పీస్. అయితే ఆల్రెడీ ఇంకొకడి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు. ఇది మొదటి అధ్యాయం మాత్రమే.